డాడీ కాల్ చేశాడు ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నావు? నాన్నతో పాటు గుడికొచ్చాను. అంత భక్త? చాచా, అలాంటిదేం లేదు. సరే చెప్పు, ఏంటి విషయం? ఏ, బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దామా? ఆ, ఏ సినిమాకి వెళ్దాం? ఏ, ఏ సినిమా అయితే నీకేంటి? మనం సినిమా చూడ్డానికి వెళ్తామా ఏంటి? అవును కదా, సరే ఓ పని చేద్దాం. ఓల్డ్ మెగా థియేటర్ లో ఏదో ఒక సినిమా ఆడుతూ ఉంటుంది, ఆ థియేటర్ లో ఎవరు ఉండరు, అప్పుడు నీకు ఓకేగా? ఆ ఓకే, ఎప్పుడు వస్తావ్? ఈ షో అయిపోగానే. అక్కడేం షో? అదే గుడిలో ఉన్నాను కదా, అదే పూజ అయిపోగానే వెంటనే వచ్చేస్తా. సరే ఓకే, త్వరగా రా. ఓకే బాయ్. దేవుడా, కాసు కాగవే కళ్తారు, పాసత్తుకు పన్ను మోటిన రాయం పెండి. ఏంటంట? ఏం లేదు, నాన్న గుడికి వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు. భక్తి ఎక్కువైపోయిందనుకుంటా? చచా, అలాంటిది ఏం లేదు. నాన్న రమ్మంటున్నారు, ఆయన మనసు బాధ పెట్టదు కదా, అందుకే వస్తానన్నాను. అది కాకుండా మనం దేవుని మొక్కుతామా అంటే, ఆయన మనసు బాధపడకుండా చూసుకోవడం మన బాధ్యత కదా. ఇంత బాధ్యత ఎప్పుడు వచ్చింది నీకు? నువ్వు ఎప్పుడు హ్యాండిల్ ఇస్తావో ఏంటోనని ఒక సేఫ్టీ కోసం. అది కాదు, అమ్మా నాన్నని ఐస్ చేయాలి కదా, అదే ఒక సేఫ్టీ కోసం అంటున్నా. ఏం లేదు, గుడికి వెళ్తున్నాను కదా, హుండీలో డబ్బులు వేయాలి, నీ పేరు మీద అర్చన కూడా చేయించాలి. అందుకు? ఏ, మీ నాన్న నీ పేరు మీద బ్యాంకులో చాలా డబ్బు వేశారు కదా, అందులో నుంచి ఖర్చు పెట్టచ్చు కదా. నా దగ్గర చాలా డబ్బు ఉంది కాదంటలేదు, కానీ నీ పేరు మీద అర్చన చేయిస్తున్నాను కాబట్టి నీ డబ్బుతో చేస్తే మంచిది, అందుకే. ఏదో ఒకటి ఖర్చు పెట్టింది, తిరిగి తీసేసుకున్నావు. ఇదిగో ఇదిగో. సారీ సారీ, ఊరికి సరదాగా అన్నాను రా, కోపడుకో. సరే, నువ్వు గుడికి వెళ్ళి మొక్కుకున్రా. బాయ్ బాయ్. సినిమాకి పోదామా లేక బీచ్కి పోదామా? థియేటర్ అయితే 2:30 గంటలే, బీచ్ అయితే ఇంకా సేపు. సినిమాకి వెళ్ళాక బీచ్కి వెళ్దాం.